లాక్డౌన్ నేపథ్యంలో పనులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కూలీలు తమ స్వగ్రామాలకు కాలినడకన బయలుదేరారు. దీంతో వలస కార్మికులకు రామాయంపేట 44వ జాతీయ రహదారిపై ఉన్న స్థానిక అయ్యప్ప దేవాలయం వద్ద అయ్యప్ప సేవా సమితి సౌజన్యంతో అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు స్థానిక మున్సిపల్ చైర్మన్ పల్లె జితేంద్రగౌడ్ ఆధ్వర్యంలో గత 16 రోజులుగా ప్రతిరోజు అన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. లాక్డౌన్ ను పూర్తిగా తొలగించేంత వరకు ప్రతిరోజు అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో 2000 మందికి అన్నదానం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, కౌన్సిలర్లు దేమ యాదగిరి, చిలుక గంగాధర్, సుందర్ సింగ్, బొర్రా అనిల్ కుమార్, పిఎస్ఏ చైర్మన్ బాదిచంద్రం, మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, నాయకులు కొండలరెడ్డి, సరాఫ్ శ్యామ్, మెట్టు యాదగిరి, కన్నాపురం కృష్ణాగౌడ్, మద్దెల రమేష్, ఎనిశెట్టి అశోక్ తదితరులు పాల్గొన్నారు. కర్ణాటక నుంచి, ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి అలా స్వస్థలాలకు వెళ్తూ ఇక్కడ నేషనల్ హైవే 44 రామాయణపేట మీదుగా వెళ్తున్నారు. రోజు వేల సంఖ్యలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో 16వ రోజు రోజు 1500 నుంచి 2000 మంది భోజనం ఇక్కడ చేస్తున్నారు. రామాయణపేట మార్నింగ్ పూటనేమో సంకల్ప్ ఫౌండేషన్ వాళ్ళు అల్పారం ఇస్తున్నారు, మధ్యాహ్నం అయ్యప్ప సేవా సమితి వాళ్ళు భోజనం పెడుతున్నారు.